ఇచ్చిన ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పారు? అంతే చూడుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంకొక వచ్చాము, చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అంతేగాని అందులో పులి స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు అటు ఒక పదివాకి ఇటో పదివాకి చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నూనో నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి. అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి, చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్ ఇవన్నీ ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు అండి. ఆయన ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ ఒకటి రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారో ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నూరు శాతం మీరు ఒక్కరికి ఏం చెప్తున్నారు? ఒక్కరికి ఏం చెప్తున్నారు? అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అన్ని వ్యక్తిగత దాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? నేను మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదు అని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు అని నేను వెళ్ళలేదు, నేను చూడలేదు, నేను వెళ్ళనుకుంటాను. ఆ మాటలు నేను ఆ మాటలు ఎవరైతే ఇవి ఎవరో తెలుగుదేశం నాయకులు తెలుగు సారీ తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే చాను తాటాకు చెప్పుడికి బెదరాలి కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికైనా హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది. హూఇజ్ ఈ ఇవన్నీ చిన్నపిల్లలు మాట్లాడి కానీ లేని విషయాన్ని ఊరికనే రేకెత్తు కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నాను. పార్టీ కార్య ఎక్కడ మాట్లాడలేదండి. ఆయన ప్రెస్ మీట్లో సెక్రటరీ ఇట్లా మాట్లాడారా? ఏమి నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. మేము ఆయనతో కూడా మాట్లాడాను. ఇగో నేను ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని ఒక్కరికించా. మళ్ళీ ఆయన వచ్చిన అడగండి మా పార్టీ. ఇప్పుడు మీకు చెప్తున్నా నేను, దయచేసి ప్లీజ్ మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఏమున్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి మా నిర్ణయం మా బాధ్యత అది పార్టీ నిర్ణయం.